సార్ రీసెంట్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏమంటే జానీ మాస్టర్ పైన ఇలా సమ్ ఏదో చేశాడు అంటే రేప్ చేయడానికి ట్రై చేశాడు నార్మల్ గా టార్చర్ చేశాడు అని చెప్పేసి అంటే అవకాశం ఇస్తానని చెప్పేసి సో మీరు ఒక మాస్టర్ డాన్స్ మాస్టర్ మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ అలాంటి ఆర్టిస్ట్ పైన ఇలాంటి బ్లేమ్స్ వస్తే ఏమనిపిస్తారు అసలు బాధ చాలా బాధ అనిపిస్తుంది కరెక్ట్ అంటే నిజమే అనుకుంటున్నారా ఇదంతా అది నిజం అబద్ధం అటువంటి పరిస్థితులు మనకు తెలియదు క్లారిటీ లేదు ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ఈ సినిమా ఫీల్డ్లో కళాకారు కళాకారులకు ఒక తీరని కళంకం ఇది బాధాకరం అంటే ఇక్కడ ఆయన చేసిందా లేదా లేకపోతే అమ్మాయి నిజమా కాదా అనేది పూర్వపరాలు ఇద్దరు ఇప్పుడు ముందు నన్ను క్వశ్చన్ వేసినాం సో ఆ పూర్వాపరాలు తెలిసిన తర్వాత అది న్యాయస్థానం కోర్టు ఉంటుంది దానికి దాని తర్వాత తేలాలి ఎందుకంటే పబ్లిసిటీ అయితే పబ్లిక్లో ఇప్పుడు ఏంటి ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా ఎక్కువ ఇదైంది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది చిన్న విషయం కూడా ఇష్యూ కూడా అంటే అది న్యాయస్థానంకు వెళ్ళి వెళ్ళక ముందే గా స్ప్రెడ్ అయిపోతుంది న్యాయస్థానం వెళ్ళినాక అన్యాయాలు అనేది బయటకు తేలుతుంది ఆ తేలిన తర్వాత అప్పుడు మనం దాన్ని నమ్మాలి అంతవరకు ఇట్లా రావడం అయితే బాధాకరం కొంచెం ఫోటోస్ వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి సార్ వస్తున్నాయి అదే అదే చెప్తున్నాను నేను ఆఫ్కోర్స్ అంటే ఇక ప్రూఫ్స్ తోటి బయటకు వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేయలేం కదా ఇప్పుడు జరిగినటువంటి కొన్ని గోప్యంగా ఏదో జరుగుతుంటాయి కొన్ని ఫోర్స్గా ఉంటాయి కొన్ని అండర్స్టాండింగ్ వాళ్ళకి ఏదో ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్ను కొంతమంది దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకొంచెం లోతుకెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుంది మరి అందులో ఏ రకమైంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటిది ఎందుకు ఇలా జరిగింది అనేది తర్వాత తెలియాల్సి ఉంది మనం దాని మీద కామెంట్ చేయడం కూడా సరి అయింది కాదు అని వాళ్ళిద్దరూ మనకు కావాల్సిన వాళ్ళే వాళ్ళిద్దరూ బాగుండాలి ఏదేమైనా ఇది సమాజానికి ఒక రకమైనటువంటి బాధాకరమైనది ఇండస్ట్రీకి కానివ్వండి సమాజానికి కానివ్వండి ఇది ఒక మంచిది కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇది అని అనుకుంటాను అంతే సరే మధ్య చాలా బయటకు వచ్చాయి ఆ అమ్మాయి లావన్నీ చేసింది అంతా కూడా అంటే డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నారు అంటారా మంచి మంచి సెలబ్రిటీస్ ని పట్టుకొని డబ్బుల కోసమే ఇదంతా మెయిల్ చేయడం మీడియా ముందుకు రావడం అంటే ఇప్పుడు ఇందులో ఇందులో కూడా రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి ఇప్పుడు సహజీవనం మొదలుకుంటే సహజీవనంలో ఒక బాండింగ్ ఉంటుంది ఆ సహజీవనంలోకి ఇంకొక అమ్మాయి చేరుతుంది ఆ అమ్మాయి చేరినాక ఈ సహజీవనం చేసే అమ్మాయి ఏం చేస్తుంది ఆమెకొక జలసి వచ్చేస్తుంది ఈ జల్స్తోటి ఆమెం చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య గోప్యంగా ఉన్నటువంటి బాండింగ్ ని స్పైల్ చేస్తుంది స్పైల్ చేసిన తర్వాత ఏమవుద్ది ఇప్పుడు ఈ సదరు వ్యక్తి ఎవరైతే అమాయ అంటే గా బాండింగ్ పెట్టుకున్నాడా ఇద్దరు ఇద్దరు న్యూస్ ఉంటే ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఇష్యూలో ఎవరు తెలియకల్లో కాదు ఇద్దరు తెలియదు సో ఇది బయటపడ్డ తర్వాత ఏమవుతుంది ఇద్దరు భంగపడతారు సో ఇద్దరు నష్టం అవుతుంది ఆగమైపోతుంది సో ఇందులో ఒక కకృతి అనేది జరుగుతుంది ఆ కకృతి పడ్డ వ్యక్తి మెయిల్ అయినా ఫిమేల్ అయినా ఇవన్నీ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు భయపడతాయి ఒక పద్యం ఉంటుంది చిన్నప్పుడు చదువుకున్న పద్యం కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలగ నేరవు ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి మధ్యనగర్ రాసినటువంటి సుమతి శతకంలో దీంట్లో ఏంటంటే స్నేహంగా ఉన్నప్పుడు ఒకరి తప్పులు ఒకరికి కనిపించవు ఆ స్నేహం చెడినప్పుడు అన్నీ తప్పులే సో ఆ పద్యం ఊరికే రాయలేవాళ్ళు వాళ్ళు కాబట్టి స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళలో బాండింగ్ అది సహజీవనమా ఫ్రెండ్షిపా ఇంకోటా ఇంకోటా ఎంజాయ్ చేయడమా తిరగడమా ఏదో జరుగుతుంది సో అది పెళ్ళిదాకా వస్తుందా లేకపోతే అక్కడికి తెగదింపులందా అట్లా గోప్యంగా గడిచిపోద్దా అనేది అక్కడికి అయిపోతుంది ఇది ఇప్పుడు ఈ పద్యం చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎప్పుడైతే చెడిందో ఇక ఇద్దరి సంబంధించినటువంటి ఇవన్నీ స్ప్రెడ్ అవుతా అంటే అది మనలో బయటకు వచ్చి పాపం వాళ్ళు బ్యాడ్ అవుతుంటారు మనం బాధపడతా ఇట్లా అంటే ఇదంతా ఏంటంటే ఒక ఎంటర్టైన్ ఇచ్చినట్టే బయటి లోకానికి మన జీవితాన్ని ఒక ఎంటర్టైన్గా చేసినట్టు అయిపోయింది ఒక సినిమా ద్వారా అందించే ఎంటర్టైన్ని మన జీవితాలు బయట వేసుకొని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తాను అలాంటి పరిస్థితి వచ్చింది కళాకారులకి ఇవాళ సో కాబట్టి ఏదేమైనా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఏం బాండింగ్ పెట్టుకుంటారో మీరు ఏం చేసుకుంటారో కానీ ఎవరిని ఒకరినొకరు హరాస్ చేసుకోవద్దు ఇష్టం లేనటువంటి పని చేయొద్దు మీకు ఇష్టం ఉంటే ఒకరికొకరు ఇష్టంగా బాండింగ్గా ఉండండి మీరు సెటిల్ అయ్యే కావండి పెళ్లి చేసుకోండి తర్వాత ఒకవేళ మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయినారో ఆ కనెక్టివిటీని కరెక్ట్గా మెయింటైన్ చేసి దాన్ని లైఫ్గా మార్చుకోండి అందుకే సినిమా ఎంత గొప్పదంటే ఎంత కష్టపడతాం సినిమాలో అంటే సినిమా ఫీల్డ్లో కొత్తగా దిగిందయ్యో బ్యాచ్ ఇక ఫిలిమి నగరు రోడ్ల పైన మ్యాచ్ ఓ కిర్రు కిర్రు సైకిల్ పైయా ఎప్పుడైతే ఎంత కష్టపడతారు స్టారు జిందగీలో పాడే పాట్లు సినిమాల్లో పెడితే హిట్లు జిందగీలో ఉన్న పాటలు సినిమాలో పెడితే హిట్లు ప్రేమ పిచ్చి కంటే ముదురు సినిమా పిచ్చే గదరా బ్రదరు వెండి తెర్రనేటోహుడు నీల నాల మామూలు మనిషే తలుసుకుంటే అయిపోవచ్చు ఓసి 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 ఓసే ఓసి అంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అని ఎంతో కష్టపడి ఒకేసారి టక్కన అనుకోకుండా ఒక సెలబ్రిటీ అవుతాం దాని తర్వాత మన మీద అందరినీగా ఘా ఉంటుంది మనం ఒక చిన్న చిటికేగానే పెద్ద బాంబు పడుతుంది